నమస్కారం బాబు. రండి బాబు రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది అమ్మా. జానకి జానకి ఎవరు వచ్చారో చూడు. నన్ను క్షమించు, ఒక దుర్మార్గుని జైల్లో తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది. బాగున్నారా నాన్న? చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ. నన్ను క్షమించండి నాన్న, నేను రాను. జానకి, నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదు, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరే నీ శీలాన్ని శంకించేది? ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజుల పరాయి మగ అడితో పడుకుని వచ్చావని నా మూగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా? రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషి నాన్న, ఊడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే. ఎవరో కాదు నాన్న, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఊళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో, అలాగా? మరి తండ్రి మాట చదవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న. రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు, సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటిది 2 సార్లు. ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి, 2వది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకమ్మా ఈ వాదనలన్నీ? మండి వెళ్తారా? నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి. మన ఆస్తులు నగలో కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే. నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి, నగల గురించి మాట్లాడుతున్నారు. నీ నగలు ఆస్తులు నాకేమి వద్దు, ఈ ఇల్లు వదిలి రాను. ఏం చూశావే? 20 ఏళ్ళు కనీ పెంచిన మాకన్నా బలవంతంగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పర్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకి ఏం సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకో, వెళ్ళు వెళ్ళి కనిచ్చి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు, వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులు ఎంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు, కానీ పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి నెట్టేవాడివి. డబ్బు కోసం గడి తినే రకం. అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం. మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళా, వెళ్ళు. చావో బతుకు ఇక్కడే తేలిపోవాలి, ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కాదు, చివరిసారిగా చెప్తున్నా, బయటకు వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబెట్టి బయటకి ఎట్టేస్తా.
ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలా చాలే ఊరుకోండిరా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్. పిల్ల ఎక్కడికి పోద్దరా? ఏట్లు దుఃఖ చస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే, నేను నిన్ను తీసుకొచ్చిన రోజులైంది. ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు, చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మ బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కనుండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు, తినిపించాను. అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే, ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్నపిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు.